ఎందరో మహానుభావులు అందరికీ వందనములు అంటారు త్యాగరాజస్వామి. సంగీతం ఒక మహాసముద్రం. ఆ సముద్రాన్ని ఔపోసన పట్టిన మహానుభావులు ఎందరో. సంగీత త్రిమూర్తులైన త్యాగరాజు, ముత్తుస్వామి దీక్షితార్, శ్యామశాస్త్రులే కాక వాసుదేవాచారి, అన్నమయ్య, రామదాసు మొదలైన వాగ్గేయకారులు మనకు అందించిన కీర్తనలపై ఎంతో కృషి చేసి సంగీత విద్యలో ఆరితేరిన ప్రముఖులు ఎందరో ఉన్నారు. దొరకునా ఇటువంటి సేవని భావిస్తూ సంగీత సరస్వతి సేవలో జీవిత పరమార్థాన్ని తెలుసుకున్న మహానుభావులను పరిచయం చేసే కార్యక్రమమే ఎందరో మహానుభావులు. ప్రఖ్యాత వైణికులు, అధ్యాపకులు, సాధకులు, పరిశోధకులు అయిన పుదుక్కోటై కృష్ణమూర్తి గారిని గురించి నేటి ఎందరో మహానుభావుల్లో వారి మాటల్లోనే విందాం. వీణుల విందుగా తిలకిద్దాం. మా నాన్నగారు సంగీతంలో మా ఇద్దరిని ప్రవేశపెట్టాలని అనుకున్నారు. దానికి ఆయన కారణం చెప్పేది ఇప్పుడు కూడా నా మనసులో ఉంది. సంగీత విద్య పాడేవాళ్ళకి కూడా ఆనందమిస్తుంది, వినేవాళ్ళకి ఆనందమిస్తుంది, రెండు ఒక్కసారి జరుగుతుంది. మిగతా కొన్ని వృత్తిలో మనకు సంతోషంగా ఉండి ఎదురుగా ఉన్న వాళ్ళకి కొంచెం కష్టం అనిపిస్తుంది. కొన్ని వృత్తిలో మనకు బల ఇబ్బందిగా ఉంటుంది, ఎదురుగా ఉన్న వాళ్ళకి ఆనందంగా ఉంటుంది. ఇలా అనలైజ్ చేస్తే సంగీత విద్య ఒక్కటే, మనకు ఆనందం, వినేవాళ్ళకి ఆనందం. సో పరమానందం ఇచ్చే విద్య ఒకటి, సంగీతం ఒకటే అని మా నాన్నగారు నిశ్చయించి సంగీత వృత్తిలో పెట్టాలని పెట్టారు. తమిళనాటులో దిండుకల్ని ఒక ప్రావిన్స్ ఉంది, దాని పక్కన కొడకేళ్ళ అందరికీ తెలిసిన ప్రదేశమే, అది సమ్మర్ రిసార్ట్, అక్కడ నేను పుట్టాను, కొడకేళ్ళలో పుట్టాను. మా నాన్నగారు అప్పుడు ఆ కాలంలో, నేను చెప్పేది 1939 నేను పుట్టాను, పుదుకోటకి ఒక విశేషం ఉంది, అది సంగీతానికి చాలా పేరు పొందిన ఒక ప్రదేశం. ఎందువల్లంటే పుదుకోటై మాముండ్యా పిళ్ళై, పుదుకోటై దక్షిణామూర్తి పిళ్ళై వీళ్ళంతా చాలా మహా గొప్ప మృదంగ విద్వాంసులు. మా నాన్నగారికి మా అమ్మగారికి సంగీతం అంటే మహా పిచ్చి అన్నమాట. మా నాన్నగారు ఎలాగైనా ఇద్దరు పిల్లల్ని, ఇద్దరు మగపిల్లల్ని సంగీతంలో పెట్టాలా అని అనుకున్నారట. అప్పుడు మా నాన్నగారు ఆ ఊర్లో ఉన్న విద్వాంసుల్లో మంచి టీచర్ శ్రీనివాసన్ గారిని, పుదుకోటై శ్రీనివాసన్ గారు. నా అదృష్టం ఏమిటంటే అప్పుడే నాకు తెలుగువారు దొరికిపోయారు. ఆయన తెలుగువారి మాతృభాష ఏమో తెలుగు, వాళ్ళ ఇంట్లో మాట్లాడేది ఎప్పుడు తెలుగే. ఆయన దగ్గర నా శిక్షణ పెట్టించారు, ఫస్ట్ శిక్షణ. ఆయన దగ్గర మొదట నేను గాత్రమే నేర్చుకున్నాను, వీణ తర్వాతనే మొదలుపెట్టాను. అప్పుడు సైడ్ బై సైడ్ మా అన్నగారికి వయలిన్ మొదలుపెట్టారు, అక్కడ వయలిన్ విద్వాన్ వచ్చి ఆ ఇంట్లో చెప్పేవారు. తర్వాత మేమిద్దరు కలిసి ఆ శ్రీనివాసం గారి దగ్గర కలిసి నేర్చుకున్నాం అనమాట. తర్వాత ఎందుకో ఒకరేమో వయలిన్లో ఉంటే ఈయన గాత్ర కంటే ఇంకో వాద్యం ఉంటే బాగుంటుందని కానీ నన్ను వీణాలు పెట్టేశారు. తెల్లవారు 4 గంటలకు మా గురుగారు వస్తారు. 4 గంటలకు ఏ గురుగారని వస్తారా, ఆయన సైకిల్లో వస్తారు పాపం, 4 గంటలకు వస్తారు. వచ్చి బెల్లకొట్టేటప్పుడు నేను తిట్టుకుంటా ఉంటాను, అయ్యో వచ్చేసాడు మనిషి, ప్రాణం తీస్తాడు 4 గంటలకు, నేను కూర్చునేవాడిని. కానీ అప్పుడు దాని విలువ తెలియదనుకోండి, చాలా చిన్నవాడు అప్పుడు. నాన్నగారు వెనకాల అప్పుడే లేచి ఆయన కాఫీ, గురుగారికి కాఫీ ఇచ్చేసి నాకు వెనకాల కూర్చొని పాడుతున్నప్పుడు సహనిద్రలో ఏదో తప్పులు పడతాను, వెనకాల నుంచి బాగా కొట్టేవారు మా నాన్నగారు. ఏరా మీ గురుగారు ఏమిటో అది చెప్తుంటే నీ ఏదోటి పాడుతున్నావు అని చెప్పేసి, మళ్ళీ ఆయన వెళ్ళిన తర్వాత కూడా ఈ క్లాస్లో పనాన చెప్పింది కదా నువ్వు సరిగ్గా ఇంకా ప్రాక్టీస్ చేయని చెప్పి ప్రాక్టీస్ చేసి ఇచ్చేవారు. సో పేరెంట్స్ని ఒక పార్ట్ ఎంత ముఖ్యమో మీరు తెలుసుకోండి. షేప్ చేయడంలో ఒక ఆర్టిస్ట్ని షేప్ చేయడానికి ముందు పేరెంట్స్ కూడా ఇంట్రెస్ట్ బాగా చూపించాలా. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మృదంగ మాస్టరో కారెక్కుడి మణిగారికి అరంగేట్రం జరిగింది, అంటే మొదటి ప్రోగ్రామ్ అది కారెక్కుడిలో జరిగిందనమాట. మా నాన్నగారు వాళ్ళ నాన్నగారు కలిసి
మా కుర్రవాడేమో వృధగా వాయించాలా, మీ కుర్రవాడిని వేయించి వీణ వాయించమని చెప్పండి మొదలుపెట్టారు. సరే, కారకుడిలో అక్కడ పెద్ద ఒక ఉత్సవంలో, గుడి ఉత్సవంలో కారకుడి మణికోసరం వాళ్ళు గురువుగారు రంగోయం గారు ఉన్నవారు, ఆయన కూడా ఫస్ట్ గురువు అనమాట. ఆయన కూడా కూర్చొని ఆయన వాయించి పెట్టారు. నేను మధ్యలో మా గురువు గారు పక్కన కూర్చున్నారు. మీరు అది కూడా ఫోటో దృష్టించి కూడా వచ్చాను. అందులో మణిగారికి అది ఫస్ట్ కచేరి అనమాట. నాకు ఏదో చిన్న చిన్న కచేరీలు అప్పుడు చేస్తూ వచ్చాను. అందువల్ల నాకు చాలా ఇప్పుడు అని తలుచుకుంటే అలాంటి మహావిద్వాంసులకు వచ్చి నేను వాయించాన్ని అని చాలా గర్వపడుతున్నాను. ఆయన మణిగారు కూడా ఎక్కడ చూస్తున్న ఇంటర్వ్యూలో కూడా ఏదే పాయింట్ చెప్తున్నారో నేను విన్నాను. నేను అందుకోసం అది చాలా ఒక మంచి అనుబంధం నాకు దొరికిందనమాట. రేడియోలు విన్నప్పుడు కొందరు విద్వాంసులు నా మనసులో చాలా చాలా నన్ను అట్రాక్ట్ చేశారనమాట. అందులో ముఖ్యమైన వారు కారెక్కుడి సాంబశివి అయ్యన్న వారు. వాళ్ళు కారెక్కుడి బ్రదర్స్ అని వీరు. ఆ కాలంలో ఆయన వీణ ఎక్కువ వినిపించేది రేడియోలో. అది విని చాలా నాకు ఆ వీణ మీద చాలా మోసం వచ్చింది అనమాట. ఆయన ఫింగరింగ్, ఆయన వాయించే పద్ధతి అని కూడా నాకు చిన్నతనంలో అలా వాయించాలి మన కూడా. ఆయన కార్యకుడి సాంబశివారు వాయించేటట్టు మనం తాను వాయించాలని. రెండో వ్యక్తి ఎస్ బాలచందర్. ఆయన పద్మభూషణ్ ఎస్ బాలచందర్. ఆయన ఆ కాలంలో సినిమా కూడా తీసేవారు, సినిమా యాక్టర్ కూడా, సినిమాలో కూడా ఆయనకు పేరు వచ్చింది. ఆయన వీణల అసాధ్యమైన సాధన చేసేసి ఆయన ప్రక్రియలు చేసేవారు. ఆయన ఒక మెట్లో ఎన్నో స్వరాలు కంట్రోల్తో వాయించేసి గాత్రానికి ఈక్వల్గా ఆ వీణని ఆ పద్ధతి తీసుకొచ్చిన ఒక రెవల్యూషనిస్ట్ చెప్పవచ్చును. అతనే గాత్రానికి చాలా దగ్గరకు తీసుకొచ్చేవారు. అదే మరి వీణని యాంప్లిఫై చేసేసి కాంట్రాక్ట్ మైక్ యూజ్ చేసేసి పబ్లిక్ అందరికీ వినిపించేట్టు చేసే మొదట వ్యక్తి ఎస్ బాలచంద్రే. ఆయన వాద్యం కూడా నాకు చాలా నచ్చింది. ఎందువల్లంటే సంప్రదాయం అనేది ఎప్పుడు మంచిదే, కానీ సంప్రదాయమైన పేరులో మనమే చుట్టూ ఒక గీత గీచుకొని దాన్ని దాటి వెళ్లకుండా, అభివృద్ధి లేకుండా వెళ్ళడం కూడా అంత మంచిది కాదు నా అభిప్రాయం. అలా ఆయన ఒక ఈస్ అ కాంట్రవర్షియల్ పర్సన్గా ఆయన వెలుగుకి వచ్చారు. ఆయన ఇది ఇలాగ వీణ వంచాలా, ఇలాగ జంట స్వరం వంచాలా, ఇలా తిప్పకూడదు అని డూస్ అండ్ డోంట్స్ చేసినట్లు అని ఏది కావాలంటే చేసేసి కొత్త ఎఫెక్ట్స్తో ఆయన వీణలను తీసుకొచ్చేవారు. ఆయన ఆ అడ్వెంచరిజం, ఆ ఇన్నోవేషన్ టెక్నిక్స్ నాకు చాలా నచ్చింది ఆయన దగ్గర. ఈ బ్రిడ్జ్ల వల్ల వీణకు నాదం చాలా మార్పులు వస్తాయి. ఆ క్వాలిటీ అంటే హార్మోనిక్స్ కరెక్ట్గా పలకాలంటే ఈ బ్రిడ్జ్ యొక్క పొజిషను, మళ్ళీ ఈ తీగలకు ఓపెనింగ్ చాలా ఉన్నాయి దాంట్లో విషయాలు. సితార్ కూడా ఇలాంటి నైపుణ్యాలు ఉన్నాయి, వీణలకు ఇంకా ఉందన్నమాట. అదంతా కూడా నేను నేర్చుకున్నాను, స్వయంగా కష్టపడి నేర్చుకున్నాను అనమాట. మా అన్నగారు రామనాథన్ గారు, రామనాథన్ గారిని ఏమో వయలిన్ వాయించేవారు, నేనేమో వీణ వాయించాను. మా ఇద్దరు కూర్చోబెట్టేసి మా నాన్నగారు సాధన చేయించేవారు. అది అప్పుడు ఇద్దరు పోటీ మీద వాయిస్తూ ఉంటాం. నేను వీణ మీద వాయిస్తుంటే నీకంటే ఎంత స్పీడ్ వాయిస్తున్నాను చూడు, చిన్నవాళ్ళు కదా పోటీ ఉంటుంది. ఆయన గచ్చగచ్చగచ్చ గరగరగరగర వయలిన్లో బో వేసేసి స్పీడ్ వాయిస్తారు. వీణలో స్పీడ్ పలగాలి కదా, వీణలో ఆ ప్రాబ్లం ఉంటుంది. అంత దూరం 1.5 feet ఇక్కడ నుంచి తిరగాల, చేయి తిరగాల. ఆయన ఇక్కడ నుంచి గిరికిదగ్గర పలిగేది, మనం ఇక్కడ నుంచి పోయి వచ్చేది, అంత కష్టం చూడండి. కానీ పోటీ చేసుకుని నేను కూడా స్పీడ్ వాయించేవాడిని. అందువల్ల మా అన్నగారితో ప్రాక్టీస్ చేయడం వల్ల నాకు మంచి స్పీడ్ వచ్చింది. అది కూడా ఒక కారణం, వయలిన్తో ప్రాక్టీస్ చేయడం వల్ల నాకు వచ్చింది. గాత్రం బోధించడం వల్ల నాకు గాత్రం వచ్చింది. నాకు ఎలాగనో ఆర్థిక పరిస్థితి బాగాలేదు కాబట్టి వీణ వేళ చేయడం వచ్చింది. ఇలా నేను నిజంగా ఒక విధంగా పావర్టీ కూడా నాకు హెల్ప్ చేసింది. ఆ పావర్టీ వల్ల నాకు చాలా విషయాలు నేను నేర్చుకున్నాను. నేను ఈమని శంకరశాస్త్రి శాస్త్రి గారికి కూడా నాకు వీణలు భావం చేయించడం నాకు ఆ భాగ్యం దొరికింది. ఒకసారి ఢిల్లీకి వెళ్ళేటప్పుడు ఈమని శంకరశాస్త్రి గారి వీణ చూపించారు. నేను రష్యా వెళ్ళాలా, అక్కడ కచేరీ చేయాలా, కానీ ఈ మెట్లు సరిగ్గా పలకలేదు కృష్ణమూర్తి. నేను మెడ్రాస్ ఫ్లైట్లో తీసుకెళ్ళి ఆ వీణలు భావం చేయించుకొచ్చి తర్వాత నేను రష్యా వెళ్ళాలా అని చెప్పారు. ఏం అవసరం లేదు సార్, నాకు ఒక ఆపర్చునిటీ ఉంటే మీ వీణలు భావం చేసి ఇస్తా అని చెప్పాను. సరే ఇచ్చారు. ఏమి లేదు, ఒక సాలరింగ్ ఒకటి తీసుకొచ్చేయండి, 15 రూపాయలకు సాలరింగ్ తీసుకొచ్చేసి వీణ 10 నిమిషాలు చేసి ఇచ్చేసాను. ఆయన నిజంగా చాలా మెచ్చుకున్నారు. నిజంగా చెప్తున్నాను కృష్ణమూర్తి, నేను వీణ వాయిస్తాను కానీ దాన్ని ఎలా బాగా చేయడమో కాదు, నువ్వు వీణ కూడా బాగా వాయిస్తున్నావు, వీణ కూడా బాగా చేస్తావు, నిజంగా యు ఆర్ గ్రేట్ అని ఒప్పుకున్నాడు. సో అలాంటి మహావిద్వాంసు దగ్గర ఆశీర్వాదము, వాళ్ళు ఒక మెచ్చుకోవడం అన్నీ కూడా జరిగింది కాబట్టి నా జీవితంలో ఒక పట్టుదల వచ్చిందనమాట. వెంకటేశ్వర స్వామి దయవల్ల మ్యూజిక్ కాలేజీలో 37 ఏళ్ళు నేను అధ్యాపకుడుగాను, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్గాను, ప్రిన్సిపల్గాను పనిచేయడం
నా జీవితంలో మహాభాగ్యంగా నేను తలుచుకుంటాను. రకరకాల స్టూడెంట్స్ వచ్చేవారు, వీణ చెప్పడం అంటే సామాన్యం కాదు, మూడేళ్ళు వీణ చెప్పడం అంటే అది అంత సులభమైన సాధ్యమైన పని కాదు. అది వీణ చెప్పాలంటే గాత్ర కూడా చెప్పిన తర్వాత, నోటేషన్ అంతా తెలుసుకున్న తర్వాతనే వీణ మీద మొదలుపెట్టాలా. అలా మొదలుపెట్టి ఎంత కష్టపడి చెప్పినా వాళ్ళ టెక్నిక్ రావాలా, వాళ్ళు గాత్ర భావం ఉండాలా, సంగీతాన్ని గురించి వాళ్ళ అవగాహన బాగా ఉండాలా, అన్నీ ఉంటే కానీ వేళ మీద అది పలగదు. అలా వచ్చే వాళ్ళు ఎవరో 10 మంది మనం నేర్పిస్తే ఒకళ్ళు పాస్ అవుతారు, ఒకళ్ళు బాగా వస్తారు, మిగతా వాళ్ళందరూ కూడా అలా ఉంటారు. అదే అందువల్లనే వాద్య సంగీతం అనేది కొంచెం వెనకబడే ఉంది. గాత్ర సంగీతంలో వాళ్ళు విన్నప్పుడు గురుగాలి అంటే మనకు లోపల గొంతులో ఉంది, ఆ గొంతు బాగా ఉంటే దేవుడి గిఫ్ట్ వల్ల గొంతులో బాగా శృతిబద్ధంగా ఉంటే వాళ్ళు వెంటనే నేర్చుకునేస్తారు. ఇప్పుడు గురుగారు పాడతారు అని పాడతారు అనుకోండి, అప్పుడు చూడండి అలాగా పాడేస్తారు. ఇప్పుడు ఏం స్వరం దాన్ని ఎలా పలికించావు అంటే కాదు, అదే వీణ మీద చెప్పాలంటే ఏం మెట్ల పద నీ ధమమా పాగమా మణి నీ పద అని వాంచాలంటే ఏ మెట్లో నీ వాంచాలా, ఏ మెట్లో నీ వాంచాలా, ఎంత దూరం లాగాల, ఎంత గమకం పెట్టాలా, ఏ చోట్ల మీటి పెట్టాలా, ఇన్ని టెక్నిక్స్ వస్తాయి. ఇన్ని టెక్నిక్స్ రావడం అంటే దానికి స్పెషల్ రిఫ్లెక్సెస్ పనిచేయాలా, బ్రెయిన్ పనిచేయాలా, అష్టావధానానికంటే ఏ విషయంలో తక్కువ కాదు వీణ వాయించడం వల్ల. అందువల్ల వీణలో పాస్ చేసే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. అందువల్ల మనం ఆశ్చర్యపడడానికి ఏం లేదు, చాలా తక్కువనే వీణలో ఒకళ్ళు వీణ సాధించాడంటే అది నిజంగా వాళ్ళ పూర్వజన్మ సుకృతం, వాళ్ళకి ఏదో దేవుడు ఇచ్చిన గిఫ్ట్. అందువల్ల సరస్వతి చేతులు ఎందుకు వీణ ఇచ్చారు, వేరేమైనా ఇవ్వకూడదా, వీణ ఇచ్చారు. ఎందువల్లంటే జ్ఞానానికి గుర్తింపు వీణ అన్నమాట. వీణ కూడా బాగా సాధించితే తప్పకుండా వాడు తెలివైన వాడుగా ఉంటాడు. వీణావాదన తత్వజ్ఞన అని ఒక శ్లోకం ఉంది, శృతిజాతి విశారద అని ఒక శ్లోకం ఉంది. ఎవడు ఒకడు వీణ మీది చాలా కంట్రోల్ తెచ్చుకున్నాడో, ఎవడు లయంలో బాగా ఆరితేరి అది అర్థం చేసుకునే పరిస్థితి ఉన్నాడో వాడు సాల్వేషన్ అంటే మోక్ష మార్గానికి సులభంగా వెళ్ళిపోతారే అని శ్లోకం యాజ్ఞవల్కుడు చెప్పాడు. అది అందరూ చెప్పే శ్లోకం అనమాట. అందువల్ల వీణ వాంచడం సామాన్యం కాదు. అందుకోసం వీణ అంటే నాకు అర్థం కాలేదు, వీణ అంటే వాంచడం కష్టంగా అన్ని కష్టంగా ఉంటుందని చెప్పడం మాత్రం మంచిది కాదు. కృషి చేయాల. ఒక లెక్చరర్గా, ఒక బాధ్యత కలిగిన ఒక టీచర్గా కాలేజీలో పనిచేసినప్పుడు కావలసిన క్వాలిఫికేషన్స్ శ్రద్ధగా చెప్పడం, వాళ్ళు పాటించడం, సిలబస్ కంప్లీట్ చేయడం, ఇవన్నీ మామూలే, అందరూ చేసేదే. కానీ దానితో నేను తృప్తి పడలేదు. సరే, ఒక మంచి ఆర్టిస్ట్ అని పేరు తెచ్చుకోవాలా అంటే, పేరు తెచ్చుకోవాలంటే డబ్బు కోసం కాదు, మహావిద్వాంసులు కూడా ఈయన ఒక మంచి ఆర్టిస్ట్ని చెప్పాలని నాకు ఆశ. అలా నేను కృషి చేశాను అన్నమాట. అట్లా కృషి చేసేటప్పుడు కొందరు మహావిద్వాంసులు సత్సంగం నాకు దొరికింది. ముఖ్యమైన వాళ్ళు చెప్పాలంటే, చిన్నతనంలో నాకు పక్కవాద్యం వాయించే వాళ్ళే కారకుడి మణిగారు, మళ్ళా దండమూడి రామ్మోహన్ రావు గారు నాకు మృదంగా వాయించి ఉన్నారు, ఏ గ్రేడ్ ఆర్టిస్ట్ ఆయన. తర్వాత చెన్నై రేడియోలో వాయించినప్పుడు కేవి ప్రసాద్ వాయించి ఉన్నారు నాకు. మళ్ళీ ఈ మధ్య నేను ఉమియాళ్ళపురం శివరామన్ గారు పక్కవాద్యంతో పాట కచేరి చేయడం కూడా నాకు భాగ్యం దొరికింది. మన ఆంధ్ర విద్వాంసులు రాజుగారు అందరూ కూడా నాకు మృదంగా వాయించారు. ఎందుకంటే సంగీతం వల్ల ఏమొస్తుంది అని ఒక మాట చెప్పాలంటే, తారాయస్వామి చెప్పారు, సంగీత శాస్త్రజ్ఞానము సారూప్య సౌఖ్యతమే మనస అని ఒక కీర్తన ఉందన్నమాట. అందులో ఆయన చెప్పాడు, సంగీతం నేర్చుకోవడం వల్ల ఏమవుతుంది నాకు, నేను ఎందుకు సంగీతం నేర్చుకోవాలా అని ప్రశ్న అడగవచ్చును. వెంటనే మనకేమైనా ఇంజనీర్ లాగా జీతం వస్తుందా అని అడగవచ్చును. ప్రేమ భక్తి సుజన వాత్సల్యము శ్రీమద్రమా వరకటాక్షము, ఇవన్నీ వస్తాయి. ప్రేమ భక్తి సుజన వాత్సల్యము శ్రీమద్రమ వరకటాక్షము అన్నీ కూడా వస్తాయి. దేనివల్ల వస్తుంది, నేమ నిష్ట యశోధనము సంగునే, నేమ నిష్ట యశో ధనము సంగునే, నేమ నిష్ట యశో ధనము సంగునే, నేర్పుగల్కు త్యాగ రాజు నేర్చిన రాజు పాటించిన ఆ సంగీత విద్యనే సంగీత శాస్త్ర జ్ఞానము
సారూప్య సౌఖ్యతమే మనస. సంగీత శాస్త్ర జ్ఞానము సారూప్య సౌఖ్యతమే మనసార్. అది నేరుగా నిదర్శనంగా స్వామి చెప్పింది సత్యం. ఇది కేవలం 4.5 కేజీలు వస్తుంది ఈ వీణ వెయిట్ అంతే. అంటే ఎక్కువ పరంగా చూస్తే చాలా తక్కువ వుడ్డు తీసుకుంటుంది ఇది. దానికి ఎంత పెద్ద మాను కావాలా, దీనికి ఎంత కావాలని చూస్తే దాంట్లో సగం కూడా కాదు. కానీ నాదం అని చూస్తే ఏ విధంలో ఈ నాదంలో తేడా లేదనమాట. ఇంకొకటి అంటే మన వాయించే మెట్లు పొడుగు ఏంటో చిన్న వీణ సార్ చేశారు కదా, దాన్ని వాయించిన చిన్నపిల్లలే వాయించలేము, పెద్దవాళ్ళు పనికిరాదంటే ఏం కాదు, నేను వాయిస్తున్నాను ఇక్కడ చేరికి తీసుకెళ్ళి పోయి వాయిస్తున్నాను. ఈ స్పీకింగ్ లెంత్ అంటారు ఈ తీగలు పొడుగు కూడా, ఆ వీణ పొడుగు ఈ వీణ పొడుగు కూడా ఒకటే అనమాట. అందువల్ల మెట్లు కూడా సైజు పొడుగు అన్నీ కూడా ఒకటే ఉంది కాబట్టి వాయించడంలో పెద్ద ఇబ్బంది లేదు. ఏ ఆర్టిస్ట్ అయినా దీని మీద వాయించవచ్చు. ఈ చిన్న వీణగా ఉండటం వల్ల ఇప్పుడు వైలిన్ ఎంత చిన్నదిగా ఉంది, నాదం రావట్లేదా, సైజు కాదు ఇంపార్టెంట్. ఈ టాప్ ప్లాంక్ ముఖ్యంగా ఈ చెక్క అనమాట, ఈ చెక్క ఎంత తవ్వాలా, ఎంత సైజు ఉంటే నాదం వస్తుంది, అది ముఖ్యం. అందువల్ల వీణ తేలిగా ఉండడం చాలా ఇంపార్టెంట్. షో కోసం ఏదో చేసేసి పెద్ద వీణలు చేసి అమ్ముతున్నారు కానీ దాంట్లో నాదం రావు. అంటే మనకు వీణల్లో చాలా ముఖ్యమైన భాగం ఈ చెక్క అనమాట. ఈ చెక్క నుంచి వైబ్రేషన్స్ ఈ బ్రిడ్జ్ నుంచి దాని దిగువ వెళ్ళి ఈ వైబ్రేషన్స్ దీంట్లో ఏమవుతుందంటే వెళ్ళి మళ్ళీ పలుకుతుంది అనమాట, రెస్పాండ్ చేస్తుంది. ఇంగ్లీష్లో చెప్తే రెస్పాన్స్, అది వైబ్రేషన్ రెస్పాన్స్. దాన్ని యాంప్లిఫై చేయడం ఒకటే ఈ కుటకు పని అనమాట. చూడండి, దిస్ ఇస్ కాల్డ్ ట్రాన్స్డ్యూసర్. ఇది కూడా నేను డెవలప్ చేశాను, న్యూ మోడల్ డెవలప్ చేశాను, కంపెనీలు కూడా అమ్ముతున్నారు. అది ఇక్కడ పెట్టి దీంట్లో వచ్చే వైబ్రేషన్స్ ఇట్స్ కాల్డ్ కాంటాక్ట్ వైబ్రేషన్స్. దీని మీద ఉన్న వైబ్రేషన్స్ యాంప్లిఫై చేసేసి దాని బయట. తర్వాత ఈ మేళ విషయానికి వస్తాం. ఈ మొత్తం మైనర్లో చేసింది, ఈ మైనర్లో పొదిగిందనమాట, ఈ మెట్లంతా పొదిగింది. ఒక పొజిషన్లో కరెక్ట్గా రీ ఎక్కడ ఉంది, గా ఎక్కడ ఉంది అని వాళ్ళు చాలా జాగ్రత్తగా చేయను. దానికి టెక్నికల్ నాలెడ్జ్ ఉండాలా, అది పనిచేసే కెపాసిటీ కావాలా, అదే మాదిరిగా చెవి ఉండాలా, ఎన్ని ఉన్నవాళ్ళే మేళం చేయడానికి. ఎందుకు వీణ వాయించవచ్చు కాను వీణ మేళం చేయడం అనేది అందరి చేత కాదనమాట. అందువల్ల మైనర్లో ఇదివరకు సాంప్రదాయంగా చాలా సంవత్సరాలుగా చేస్తున్నారు కానీ దానివల్ల ఇబ్బందులు చాలా ఉన్నాయి. ఎండకాలం తీసిపోతే అది కరిగిపోయి మళ్ళీ మెట్లు మారిపోవడం, కచేరీకి పోయినప్పుడు వాళ్ళు పరుగు పోతుందన్నమాట. ఇలాంటిదంతా కూడా చాలా విద్వాంసులు భయపడుతుంటారు. కచేరీలు తీసుకెళ్ళిపోయి ఇదంతా కూడా కారణాలు నిరుత్సాహపడడానికి కారణం. ఎక్కడ పోతే ఎవరైనా దాని మీద చేయిపట్టి చెడిపోతుందో, మేళం చెడిపోతుందో అన్నీ కూడా యోజన చేస్తుంటారు. ఇదంతా కూడా తీర్చడానికి, ఈ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి వచ్చారు. నేను యోజన చేశాను ఇది ఎందుకు మన చెక్కలో చేయకూడదు. ఇది మొత్తం కూడా చెక్క అనమాట. ఈ మైనం ఉన్న పోషన్ రెండు తీసేసి నేను మొత్తం చెక్కలు చేశాను. అందువల్ల ఇది ఏ కారణం చేతో యాక్సిడెంట్ కాను దేని కాకూడదు, ఇది ఏమి కాదు, అట్లా స్టేబుల్గా ఉంటాయి. దీని మీద ఎంత కొట్టేది, దీని మీద ఎంత బరువు పడితే కూడా ఈ మేళం చెడిపోదు. ఈ వీణ ఈ సొరకాయ తీసేసి ఈ ఫేస్ తీసేసి హాయిగా పెట్టుకుని నేను నా భార్య ఇద్దరు రెండు వీణ పట్టుకుని 1000 కిలోమీటర్లు పోయి కచేరీ చేసి వచ్చేసాం. వాయించడానికి ఇబ్బంది లేకుండా మెట్లు కావాలా, మెట్లు పొజిషన్ కావాలా, తీగులు కావాలా, బోర్డు కావాలా, అదర్వైజ్ యాంప్లిఫైయింగ్ టెక్నిక్స్ అంతా ఒకటే అనమాట. అందువల్ల ఈ వీణ డెవలప్ చేయడం వల్ల నేను కూడా కచేరీకి అంతా ఈ వీణ తీసుకెళ్తాను. దీనికి వేరు కృష్ణ వీణ అని పేరు పెట్టాను. Thank you.
సురసని నేను సంగీత విద్వాంసు యొక్క భార్యగా ఉండడానికి ఎంతో పూర్వజన్మ పుణ్యసుకృతం చేసినానని అనుకుంటున్నాను. నేను ఆయన భార్యనే కాకుండా మొట్టమొదట ఆయన శిష్యురాలిని. ఇప్పటికీ సార్ ఇంత పెద్ద విద్వాంసులు అయితే కూడా ప్రతీ ప్రోగ్రామ్కి చాలా సిన్సియర్గా తీసుకొని చిన్న చిన్న మిస్టేక్స్ కూడా రాకూడదని చాలా సిన్సియర్గా ప్రాక్టీస్ చేస్తారు. ప్రతి ప్రోగ్రామ్కి ఒక ప్రోగ్రామ్కి ప్రాక్టీస్ చేస్తుంది. ఒక ప్రోగ్రామ్కి వాయించిన ఐటమ్స్ వాయించకుండా వేరే కొత్త కొత్తవి సెలెక్ట్ చేసుకొని చాలా కష్టపడి ప్రాక్టీస్ చేస్తారు. అలాగే ప్రతి విషయంలో పర్ఫెక్షన్ ఎదురు చూస్తారు. ఆయనలో చాలా నాకు నచ్చింది ఏమిటంటే కొత్త ప్రయోగాలు చేసే వీణలో మంచి టెక్నిక్స్ అన్నీ బాగా కష్టపడి స్టూడెంట్స్కి బాగా నేర్పించాలి. తను ఏదో తను కూడా మ్యూజిక్ ఫీల్డ్లో చాలా తనకంటూ కంట్రిబ్యూట్ చేయాలి అని చెప్పి చాలా కష్టపడి చేస్తారు. అలాగే స్టూడెంట్స్ని కూడా చాలామంది తయారు చేస్తారు. వాళ్ళకి తనకు వచ్చిన విద్యని దాచుకోకుండా చాలా మైన్యూట్ సంగతులు కూడా పర్ఫెక్ట్గా చెప్పిస్తారు. అవన్నీ నాకు చాలా నచ్చినాయి దగ్గర. ప్రతి సంగీత విద్వాంసుడికి ఇంట్లో ఒక మంచి వాతావరణం ఉండాలి. ఆ వాతావరణం లేకపోతే ఆయన అభివృద్ధి ఉండదు, ఆగిపోతాయి. నాకు ఈవిడ భాగస్వామిగా దొరకటం అదే దైవకృప. ఆవిడ చాలా గొప్ప మనసు ఉన్న మనిషి. ఎప్పుడు నా గురించే యోచన చేసేసి ఎలాంటి వంట చేస్తే ఆయన ఆరోగ్యం బాగుంటుంది అనే విషయంలో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. తర్వాత ప్రతి ప్రోగ్రామ్ వస్తే కూడా ఆవిడ చేస్తేనే ప్రోగ్రామ్ మొదట వేయించుకుంటారు. వేయించుకున్న తర్వాత నాతో కూర్చొని శ్రద్ధగా ప్రాక్టీస్ చేసేసి తన కూడా నేర్చుకొని మీరు కూడా ఇక్కడ ఇది ఇది వాయిస్తే బాగుంటుందని చెప్పే సజెషన్ చెప్పేసి చాలా ప్రోగ్రాము సక్సెస్ అవ్వడానికి చాలా హెల్ప్ చేస్తారు. చాలా విషయాలు ఒకటి కాదు రెండు కాదు, క్లాస్ విషయాలు కూడా శ్రద్ధగా నేను చెప్పే పద్ధతుల ప్రకారం స్టూడెంట్స్కి చెప్పించి స్టూడెంట్స్ని మేమిద్దరూ తండ్రి తల్లిలాగా తల్లి తండ్రిలాగా వాళ్ళని మా ఇంటికి వస్తే వాళ్ళంతా పిల్లలు ఎంత సంతోషపడుతున్నారంటే అక్కడ తండ్రి తల్లి తల్లి తండ్రి ఇద్దరు అక్కడ ఉన్నట్టు వాళ్ళు ఫీల్ అవుతారనమాట. అలాంటి మంచి ఒక హోమ్లీ వాతావరణం మా ఇంట్లో ఉంటుంది. అందువల్ల చాలామంది ఇష్టపడి చిన్న చిన్న వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి నేర్చుకుంటూ ఉంటారు. వేరే విధంగా అనుకోరు వాళ్ళు. అది కాబట్టి విద్య కూడా ప్రేమతో నేర్పించడం మా పద్ధతి అన్నమాట. విద్యనే చాలా సీరియస్గా నేర్పించకుండా సంతోషంగాను ప్రేమతోనే నేర్పిస్తాము. కాబట్టి చక్కగా వాళ్ళు నేర్చుకుంటున్నారు. అందరూ మనం సంతోషిస్తాము, వాళ్ళు కూడా సంతోషపడతాము. అది మా తత్వం అనమాట. ఆయన చాలా తోడుపడుతుంది ఆ విషయాలు. నేను చాలా అదృష్టం చేసిన వాడిను అని నేను అనుకుంటాను. అంత స్వామి కృప. ఎంత సతి విననేమి వినిన తన చింతయేల మాను తిరులేల కలుగు. ఎంత సది విననేమి వినిన తన చింతయేల మాను తిరులేల కలుగు. ఎంత సది విననేమి ఏమి ఏమి ఏ